ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని లాస్ట్ వీడియోలో మనము టాపిక్ వైజ్గా తెలుసుకున్నాం బిగ్ స్టోరీస్ వైజ్గా ఈ డిసెంబర్ సెకండ్ వీక్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్స్ రూపంలో ఓకేనా మనం ఏం చేద్దామంటే ఒక క్వశ్చన్కి సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వివరణను ఇప్పుడు తెలుసుకుందాం అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్లు ఎలా వస్తున్నాయో కూడా తెలియాలి కదా అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఆ క్వశ్చన్స్ని బట్టి మనం చదివే విధానాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు అలాగే ఈ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని వీ వీడియో ద్వారా మీరు ఒకసారి ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఓకే అంటే ఈ క్వశ్చన్ ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే ఆ యొక్క క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా వివరంగా గమనిస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్లు వస్తున్నాయో తెలుస్తుంది అన్నట్టు ఓకే ప్రతి ఎగ్జామ్ కూడా ఈ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి ఒకసారి ఈ డిసెంబర్ సెకండ్ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో ప్రకటించిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి పోలీస్ స్టేషన్ల ర్యాంకులు ప్రకటించడం జరిగింది ఆ యొక్క ర్యాంకింగ్లో తెలంగాణలో టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏంటి అంటే స్టేట్ న్యూస్కు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును బట్టి దేశవ్యాప్తంగా దాదాపు పదహారు వేల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ఏవో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈ పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును బట్టి కేంద్ర హోంశాఖ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తుంది ఆ జాబితాలో తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పోలీస్ స్టేషన్ టెన్త్ ప్లేస్ సాధించడం జరిగింది ఈ యొక్క పోలీస్ స్టేషన్ జాబితాలో మణిపూర్ స్టేట్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఫస్ట్ ప్లేస్లో తమిళనాడుకు సంబంధించినటువంటి స్టేట్ పోలీస్ స్టేషన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి అంటే ఉత్తమ పనితీరును కనపరిచినటువంటి పోలీస్ స్టేషన్ జాబితా టూ థౌజండ్ ట్వంటీలో తెలంగాణ నుంచి టాప్ టెన్లో స్థానం సంపాదించిన పోలీస్ స్టేషన్ ఏంటి అంటే జమ్మికుంట పోలీస్ స్టేషన్ కరీంనగర్ టూ థౌజండ్ నైన్టీన్లో చొప్పదండి పోలీస్ స్టేషన్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎయిత్ ప్లేస్ సాధిస్తే ఈ టూ థౌజండ్ ట్వంటీలో ఈ యొక్క కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి జమ్మికుంటా పోలీస్ స్టేషన్ టెన్త్ ప్లేస్ సాధించింది అంటే ఒక పోలీస్ స్టేషన్ టెన్త్ ప్లేస్ సాధించింది ఇండియాలో సిక్స్టీన్ థౌసండ్ ఎబో పోలీస్ స్టేషన్లు అంటే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకేనా పోలీసు భద్రత సంబంధించి పోలీస్ యొక్క స్టేషన్ల యొక్క ఆధునీకరణ కానీ వెహికల్స్ అందించడం కానీ అలాగే ఓకేనా ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయటం వలన ఈ యొక్క ర్యాంకు సాధించింది ఈ యొక్క తెలంగాణ నుంచి టాప్ టెన్త్ ర్యాంక్ జమ్మికుంటా పోలీస్ స్టేషన్ గుర్తుంచుకోండి టూ ట్వంటీ ఉత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో మణిపూర్ ఉన్నది సెకండ్ ప్లేస్లో తమిళనాడు పోలీస్ స్టేషన్ ఉన్నది టెంత్ ప్లేస్లో తెలంగాణ పోలీస్ స్టేషన్ ఉంది జమ్మికుంటా అని గుర్తుంచుకోండి ఓకేనా సెకండ్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ సెవెంత్న కాపీ ఉత్పత్తుల విక్రయాల సంస్థ కాపీ ఉత్పత్తుల విక్రయాల సంస్థ కాఫీ డే కాఫీ డే అంటారు ఇది ఒక కార్పొరేట్ సంస్థ ఈ యొక్క సంస్థకు నూతన సిఈఓగా ఎవరు నియమించబడ్డారు టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ సెవెంత్న యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో ఈ కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి సిద్ధార్థ్ సుసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత ఈ కాఫీ డే అనే కాఫీ ఉత్పత్తుల విక్రయ సంస్థ అయినటువంటి కాఫీ డేకి నూతన సిఈఓగా ఓకేనా రీసెంట్గా నియామకం చేయడం జరిగింది సిద్ధార్థ్ యొక్క వైఫ్ అయినటువంటి మాలవికా ఎగ్డే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ యొక్క డాటర్ అయినటువంటి మాలవికా ఎగ్డే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ సెవెంత్న ఓకేనా కాఫీ ఉత్పత్తుల విక్రయాల సంస్థ అయినటువంటి కాఫీ డేకు నూతన సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబట్టడం జరిగింది ఆ పేరు మాలవిక ఎగ్డే దేశవ్యాప్తంగా ఈ సంస్థ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగిస్తుంది ఈ యొక్క ప్రముఖ సంస్థ టూ థౌజండ్ జూలైలో ఈ సంస్థ వ్యవస్థాపకుడైన సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అతని యొక్క వైఫే ఈ యొక్క మాలవిక ఎగ్డే గుర్తుంచుకోండి సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి ది వేల్ బుక్ ఆఫ్ కొటేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఓకేనా ది ఏల్ బుక్ ఆఫ్ కొటేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తా అంటే ప్రతి సంవత్సరం ఒకే అత్యంత పాపులర్ అయినటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యాఖ్యలను అందులో నమోదు చేయడం జరుగుతుంది అన్నట్టు ప్రతి సంవత్సరం ది ఏల్ బుక్ ఆఫ్ కొటేషన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఓకేనా ప్రతి సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్య వ్యాఖ్యలను ఆ యొక్క బుక్లో రాయడం జరుగుతుంది కొటేషన్స్ రూపంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యాఖ్య ఏది అని అడిగినప్పుడు ఈ సంవత్సరానికి మొదటి స్థానంలో ఉన్నది ఓకేనా మాస్క్ ధరించండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా సమస్య అన్ని దేశాలలో ఓకేనా బాగా బాగా వ్యాప్తి చెందడంతో ఆ కరోనా నివారణ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పేసి ఈ యొక్క వ్యాఖ్య అత్యంత పాపులర్ అయింది అందుకనే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యాఖ్య కూడా మొదటి స్థానంలో ఉన్నది ఈ మాస్క్ ధరించండి అని సెకండ్ ప్లేస్లో ఊపిరి ఆడట్లేదు అనే వ్యాఖ్య రెండవ స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క రికార్డ్స్ అంటే మరి ఈ మాస్క్ ధరించండి వ్యాఖ్య మొదట చెప్పిన వ్యక్తి ఎవరు అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి అమెరికా డాక్టర్ ఆంటోనీ పౌచి అమెరికన్ డాక్టర్ ఆంటోనీ పౌచి అనే ఒక వ్యక్తి ఈ యొక్క మాస్క్ ధరించండి అని చూసిన చేసినటువంటి వ్యక్తి ఆ యొక్క మాస్క్ ధరించండి చూసిన చేసినటువంటి ఆ యొక్క డాక్టర్ ఆంటోనీ పౌచి చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్య టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యాఖ్యగా ది బుక్ ఆఫ్ ది వేల్ బుక్ ఆఫ్ కొటేషన్స్లో లో మొదటి ప్లేస్ సాధించడం జరిగింది సెకండ్ ప్లేస్ లో ఊపి అనే ఒక పదాన్ని సెకండ్ పదంగా చేర్చడం జరిగింది ఓకేనా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నూతన పార్లమెంట్ భవనంగా అడుగుతున్నారు కదా మనకు తెలుసు అందరికీ ఆల్రెడీ గత వీడియోలో కూడా మన పార్లమెంట్ భవనం గురించి చెప్పుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ టెన్త్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నూతన పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అంటే మనకి పాత పార్లమెంట్ భవనం ఉంటుంది ఆ పాత పార్లమెంట్ భవనాన్ని నైన్టీన్ ట్వంటీ వన్లో ప్రారంభించి అంటే ఫౌండేషన్ ప్రారంభించి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో లార్డ్ ఇర్విన్ అనే వైస్రాయ్ ఆ యొక్క పార్లమెంటును ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఆర్కిటెక్గా ఎడ్విన్ లూటియన్స్ పనిచేయడం జరిగింది ఇంగ్లాండ్ ఆర్కిటెక్ ఎడ్విన్ లూటియన్స్ పనిచేయడం జరిగింది ఇంగ్లాండ్ ఆర్కిటెక్ట్ పనిచేశాడు భారత పార్లమెంట్ భవనాన్ని ఆర్కిటెక్ ఒకనా నిర్మించడం జరిగింది ఆ యొక్క ఆర్కిటెక్ ఎవరంటే ఎడ్విన్ లూటియన్స్ ఇంగ్లాండ్ నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ భారత పాత పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన జరిగి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అప్పటి బ్రిటిష్ వైస్ రాయ్గా ఉన్నటువంటి లార్డ్ ఇర్విన్ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అంటే దాదాపు తొంభై మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఆ యొక్క భవనం నిర్మించి అంటే అటుటిగా వంద సంవత్సరాలు కావస్తుంది కాబట్టి దాని స్థానంలో భారత కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని చెప్పి సంకల్పించడం జరిగింది ఓకేనా దానికి అక్కడ చెట్లు గిట్ట కొట్టొద్దని చెప్పేసి కొన్ని బిల్ కూడా దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ సుప్రీంకోర్టు శంకుస్థాపనకు పర్మిషన్ ఇచ్చింది ప్రజెంట్ దాంతోపాటు ఈ యొక్క శంకుస్థాపన జరగటం జరిగింది అంటే ఈ పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది నైన్ సెవెంటీ వన్ క్రోడ్స్ ఖర్చు పెడుతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటే నూతన పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి ఎప్పుడు శంకుస్థాపన చేశాడంటే గుర్తుంచుకోండి డిసెంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ మొత్తం ఖర్చు తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇది రెండు వేల ఇరవై రెండులో ఓపెన్ అవుతుంది ఓకేనా గుర్తుంచుకోండి ఫిఫ్త్ క్వశ్చన్ అమెరికా సంస్థ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఏఏఏఎస్ అంటే ఈ యొక్క అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ అనే సంస్థ నుండి ఫెలోషిప్ పొందినటువంటి భారతీయ డాక్టర్ ఎవరు ఎందుకు ఎందు ఇంపార్టెన్స్ అంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క అవార్డు పొందినటువంటి వ్యక్తి భారతీయ వ్యక్తి ఈ యొక్క వ్యక్తి అంటే ఈ యొక్క సంస్థ యాభై సంవత్సరాల తర్వాత ఒక భారతీయ డాక్టర్ ఫెలోషిప్లో ఇవ్వటం జరిగింది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ అయితేన ఈ ఫెలోషిప్ను ఓకేనా ప్రకటించడం జరిగింది భారతీయ డాక్టర్కి ఆ డాక్టర్ పేరు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అమెరికా సంస్థ అయినటువంటి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ నుండి టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న నా ఫెలోషిప్ ఫెలోషిప్ పొందిన భారతీయ డాక్టర్ ఎవరు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇతరు ప్రజెంట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇండియన్ ఎంటరాలజీకి చైర్మన్ గా పనిచేస్తున్నాడు యాభై సంవత్సరాల తర్వాత అవార్డు పొందినటువంటి ఇండియన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ గుర్తుంచుకోండి ఈ యొక్క సంస్థకు సంబంధించి ఓకేనా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇండియన్ ఎంటరాలజీ సంస్థకు చైర్మన్గా పనిచేస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే ఈ తెలంగాణలో ఐదు వందల తొంభై ఒక్క మండలాలు ఉన్నాయి ఓకేనా ఈ యొక్క మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం తెలంగాణలో ఐదు వందల తొంభై యొక్క మండలాలు ఉన్నాయి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న రీసెంట్గా ఓకేనా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ పర్యటించడం జరిగింది సిద్దిపేట జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి మండలం దాని పేరు దూల్మిట్ట గుర్తుంచుకోండి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి కొత్త మండలం ధూల్మిట్ట టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్ ఇది సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ముద్దూరు మండలంలో ఉన్నది ఎనిమిది గ్రామాలతోటి ఈ మండలం కొత్తగా ఏర్పాటవుతుంది ఓకేనా ధూల్మిట్ట కొత్త గుర్తుంచుకోండి ఎన్ని ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న ఏర్పడిన కొత్త మండలం పేరు ధూల్మిట్ట సిద్దిపేట జిల్లా గతంలో ఇది ముద్దూరు మండలంలో ఉన్నది ఈ కొత్త మండలం కింద ఎనిమిది గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా అని గుర్తుంచుకోండి మొత్తం తెలంగాణ మండలాల సంఖ్య ఫైవ్ నైంటీ వన్ మండలాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎనీ కాంప్ టు ఎగ్జామ్ ఓకే అంటే ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా తగ్గింది అనిపించినప్పటికి కూడా ఒక వ్యాక్సిన్ వచ్చిన వచ్చినంత వరకు కూడా ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు అందుకనే రకరకాలుగా అనేక దేశాలు అనేక సంస్థలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి వ్యాక్సిన్ తయారీ కోసం ఈ వ్యాక్సిన్ తయారైన తర్వాత ఈ వ్యాక్సిన్ని అఫీషియల్గా అనుమతించినటువంటి మొదటి కంట్రీ వరల్డ్లో బ్రిటన్ ఆ బ్రిటన్ కంట్రీలో ఫైజర్ అనే ఒక వ్యాక్సిన్ని అమెరికా వ్యాక్సిన్ని ఆ దేశం అనుమతిచ్చిన తర్వాత ఈ యొక్క వ్యాక్సిన్ని మొదటగా ఈ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వ్యక్తి పేరు అడిగితే ఆ యొక్క వ్యక్తి పేరు గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యవసర అనుమతి అనుమతులతో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ని ప్రారంభించిన తొలి దేశం బ్రిటన్ అంటే ఫైజర్ అనే సంస్థకు సంబంధించినటువంటి యొక్క వ్యాక్సిన్ని అంటే నైంటీ పర్సెంట్ ఏవో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి అత్యవసర అనుమతి కింద ఈ ఫైజర్ సంస్థ సంబంధించిన టీకాను బ్రిటన్ దేశం ప్రారంభించిన తర్వాత ఈ యొక్క టీకాను టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న ఫైజర్ బయోఎంటెక్ అనే ఓకేనా వేయించుకున్నటువంటి అంటే ఆ యొక్క వ్యాక్సిన్ వేసినటువంటి వేయబడినటువంటి వ్యక్తి పేరు మార్గరెట్ కీనన్ నైంటీ ఇయర్స్ పిమే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ను అత్యవసర అనుమతి కింద అనుమతించినటువంటి ఫస్ట్ కంట్రీ బ్రిటన్ ఫైజర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ను మొదటగా వేయించుకున్నటువంటి అంటే మొదటగా ఎవరికైతే వేసారో ఆ యొక్క వ్యక్తి పేరు మార్గరెట్ కీనన్ నైంటీ ఇయర్స్ ఫిమేల్కి ఈ యొక్క వ్యాక్సిన్ మొదటగా వేయటం జరిగింది ఈ యొక్క ఫైజర్ సంబంధించినటువంటి బయోఎంటెక్ వ్యాక్సిన్ ఓకేనా ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఇప్పుడు ఆ యొక్క వ్యాక్సిన్ని మొదటిసారిగా వేయడం జరిగిందని గుర్తుంచుకోండి ఓకేనా ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ టూ ట్వంటీ డిసెంబర్ ఎయిత్న ముగిసిన ఇండియా ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ క్రికెట్ సిరీస్లో అంటే రీసెంట్గా మనకి ఇంగ్లాండ్ దేశంలో భారతదేశ క్రికెట్ జట్టు పర్యటిస్తుంది కదా ఆల్రెడీ వన్డే క్రికెట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ అయిపోయింది నేషనల్ టెస్ట్ క్రికెట్ ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో మూడు మ్యాచెస్లో ఈ సిరీస్ అయిపోయిన తర్వాత టూ వన్తో ఇండియా ఆస్ట్రేలియా పైన ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిరీస్ని గెలవటం జరిగింది గెలిచిన తర్వాత ఈ యొక్క సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విన్నర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు పొందినటువంటి క్రికెటర్ ఎవరు అని అడిగితే ఆ యొక్క క్రికెటర్ పేరు భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన యొక్క మ్యాన్ ఆఫ్ ద సిరీస్ను కొత్తగా భారత జట్టులోకి వచ్చినటువంటి ఫాస్ట్ బౌలర్ అయినటువంటి నటరాజానికి అంకితం ఇవ్వటం జరిగింది హార్దిక్ పాండే అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ యొక్క ట్వంటీ ట్వంటీ సిరీస్లో కొత్తగా ఎంటర్ అయినటువంటి భారత ఫాస్ట్ బౌలర్ అయినటువంటి నటరాజానికి ఈ యొక్క అవార్డును అంకితం ఇవ్వటం జరిగింది హార్దిక్ పాండ్యా ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఆస్ట్రేలియా ఇండియా ట్వంటీ ట్వంటీ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు పొందినటువంటి క్రికెటర్ ఆర్దిక్ పాండ్యా ఇండియన్ ఆల్ రౌండర్ అని గుర్తుంచుకోండి ఓకేనా ఇది ఎయిత్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ మనకు అందరూ తెలుసు కదా టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ ఫిఫ్త్న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆగస్ట్ ఫిఫ్త్న శంకుస్థాపన చేశాడు ఓకేనా అంటే అయోధ్యల రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది జరిగిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలే ఈ వర్క్ను టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ఫిఫ్త్న ప్రారంభించాలని చెప్పి దేవాలయ బోర్డు భావిస్తున్నది అయోధ్య కమిటీ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఫిఫ్త్న అయోధ్యల రామ మందిర నిర్మాణానికి పనులు ప్రారంభించాలని చెప్పి భావిస్తున్నది ఓకేనా డిసెంబర్ ఫిఫ్టీన్త్న పనులు ప్రారంభించిన తర్వాత ఆ యొక్క అయోధ్య రామానయం ఓకేనా ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున ఆ దేవాలయ నిర్మాణం జరగనుంది ఓకేనా అంటే భారతదేశంలో అత్యంత వివాదాస్పదంగా ఉన్న రామ మందిర నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది అని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ నైన్త్న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పినటువంటి భారత క్రికెటర్ ఎవరు అంటే రీసెంట్గా ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నా ఎవరైనా పదవి ఇరవై పొందుతున్నా ఎవరైనా చనిపోయినా ఎవరైనా రికార్డ్ సాధించినా కూడా వార్తలు ఉన్న వ్యక్తులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ నైన్త్న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పినటువంటి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ ఫేమస్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ టూ థౌజండ్ టూలో ఆయన తన యొక్క కెరీర్ను ప్రారంభించడం జరిగింది పార్థివ్ పటేల్ ఓకే ఎప్పుడైతే ఎంఎస్ ధోని ఎంటర్ అయ్యాడో ఓకేనా ఆయన కీపర్గా సక్సెస్ అవటంతో ఇతడు ఎక్కువ మ్యాచ్లు ఆడటానికి అవకాశం లేకుండా పోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది పార్థి పటేల్ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ టూ థౌజండ్ టూలో తన మొదటి కెరీర్ను జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని పక్షాలు భారత్ బంద్కు భారత్ బంద్కు ఎప్పుడు ఈ యొక్క భారత్ బంద నిర్వహించాయంటే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎయిత్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు వ్యవసాయ చట్టాలు ఉన్నాయో అవి రైతులకు అనుకూలంగా లేవు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయి రైతులకు లాస్ అవుతుంది చట్టాల ద్వారా అని చెప్పి ఢిల్లీ ముట్టడికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉన్నాయి ప్రజెంట్ రెండు వారాల నుంచి ఈ యొక్క ఉద్యమం జరుగుతున్నది ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయినా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చాలామంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు రూపాలు చేస్తున్నారు దీనికి మద్దతుగా డిసెంబర్ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీన భారత్ బంద్కు పిలుపునివ్వటం జరిగింది ఈ భారత్ బంద్ అత్యంత సక్సెస్ఫుల్గా ఆ యొక్క డిసెంబర్ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీన జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం ట్వెల్త్ క్వశ్చన్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ దేశంలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్ళనుంది ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే పాకిస్తాన్ దేశంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు ఆ యొక్క దేశంలో ఆడటానికి వెళ్ళనుంది అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశాల్లో పర్యటించనుంది అని అర్థం ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో పాకిస్తాన్ దేశంలో పర్యటించినటువంటి శ్రీలంక క్రికెట్ టీం వెళ్తున్నటువంటి బస్ పైన అప్పుడు ఉగ్రవాదుల దాడి జరగడంతో అప్పటి నుంచి ఇతర దేశాలు అంటే ముఖ్యంగా క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వెళ్ళి ఆడటానికి భయపడుతున్నాయి అందుకనే పాకిస్తాన్ కంట్రే ఇతర దేశాల్లో పర్యటించి అక్కడ ఆడుతుంది అన్నట్టు ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ ఓకేనా దైపాక్షిక సిరీస్ క్రికెట్ ఎప్పుడో క్లోజ్ అయింది అసలు మనము ఓకేనా దైపాక్షిక సిరీస్ ఆడట్లే ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా ఓకేనా దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పాకిస్తాన్లో ఆడటానికి వెళ్తుంది అంటే ఫో ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ యొక్క సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి ఆ దేశంలో పర్యటించనుంది ఈ యొక్క సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్న ప్రారంభమవుతుంది అందులో రెండు టెస్టులు మూడు ట్వంటీ ట్వంటీలో ఆడనుంది అంటే పాకిస్తాన్ దేశంలో పర్యటించే సౌత్ ఆఫ్రికా జట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్న ఆ దేశంలో పర్యటించి ఆ దేశంలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఓకేనా అలాగే మూడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ స్టేడియాన్ని బీట్ చేస్తూ ఇండియాలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించడం జరిగింది ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అది అహ్మదాబాద్లోని మొతేరాలో ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆ యొక్క ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఇండియాలో పర్యటించినప్పుడు ఆ యొక్క మొతేరా క్రికెట్ స్టేడియంలో ఓకేనా ఇంగ్లాండ్ భారతదేశాల మధ్య ఇంటర్నేషనల్ మ్యాచెస్తో స్టార్ట్ గానుంది ఒక లక్ష పదివేల మందికి సిట్టింగ్ కెపాసిటీ తోటి అహ్మదాబాద్లో ఈ మొతేరా స్టేడియాన్ని నిర్మించారు అంటే ఇప్పటిదాకా దాకా ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ స్టేడియం ఆ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ స్టేడియాన్ని బీట్ చేస్తూ దీన్ని నిర్మిస్తున్న నిర్మించారు ఆల్రెడీ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇంగ్లాండ్ ఇండియాలో పర్యటించినప్పుడు ఓకేనా ఇక్కడ వన్ డే సిరీస్ టెస్ట్ సిరీస్లు ఆ యొక్క స్టేడియంలో జరగనున్నాయి మొతేరా ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది అక్కడ అంటే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ ఇండియాలో పర్యటిస్తుంది నెక్స్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా పద్నాలుగు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ దేశంలో పర్యటించనుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ థర్టీన్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి రెండు వేల ఇరవై సంవత్సరానికి గూగుల్లో అత్యధిక మంది శోధించినటువంటి వ్యక్తుల వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఎవరున్నారు మామూలుగా గూగుల్లో మనం సెర్చ్ చేస్తుంటాం కదా కొంతమంది వ్యక్తుల గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తుల జాబితాలో వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి గూగుల్లో అత్యధిక మంది శోధించిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఎవరున్నారు అని అడిగితే అందులో సెర్చ్ చేసినటువంటి యొక్క జాబితా టూ థౌజండ్ ట్వంటీలో ఎవరున్నారంటే అమెరికా కాబోయే అధ్యక్షు అయినటువంటి జో బైడెన్ గూగుల్లో సెర్చ్ చేసినటువంటి అత్యధిక మంది సెట్ చేసినటువంటి వ్యక్తుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో జో బైడెన్ అమెరికా ఉన్నాడు ఇండియాలో ఇండియా వ్యాప్తంగా సెకండ్ ప్లేస్లో ప్రముఖ జర్నలిస్ట్ రీసెంట్గా ముంబైలో అరెస్ట్ అయినటువంటి అర్నన్ గోస్వామి ఉన్నాడు రీసెంట్గా ముంబైలో అరెస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఉన్నాడు థర్డ్ ప్లేస్లో ప్రముఖ గాయని అంటే కరోనా బాగా ప్రబలంగా ఉన్నప్పుడు ఒక పార్టీని ఏర్పాటు చేసి అనేక మంది కరోనా రావటంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రముఖ గాయని ఓకేనా కనికా కపూర్ ఉన్నారు అంటే టూ థౌజండ్ ట్వంటీ సంవత్సరానికి అత్యధిక మంది శోధించినటువంటి గూగుల్ జాబితాలో టూ థౌజండ్ ట్వంటీ ఇండియాని ప్రకటి ఇండియాను భేట్ చేసుకుని ప్రకటించినటువంటి వివరాల ప్రకారం అత్యధిక మంది శోధించినటువంటి ప్రముఖ వ్యక్తి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ సెకండ్ ప్లేస్లో రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి అర్న అర్నబ్ గోస్వామి ముంబయిలో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ ప్రముఖ గాయని కనికా కపూర్ గుర్తుంచుకోండి థర్టీన్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ రోజున బిఎస్సి సెన్సెక్స్ రికార్డ్ స్థాయిలో నలభై ఆరు వేల నూట అరవై నాలుగు పాయింట్లు నమోదు చేసింది రికార్డ్ స్థాయిలో ముంబైలోని బిఎస్సి సెన్సెక్స్ అత్యధిక మార్క్ను అందుకోవడం జరిగింది ఇప్పటివరకు నమోదైన రికార్డ్స్లో ఇదే అత్యధికం నలభై ఆరు వేల నూట అరవై నాలుగు పాయింట్లు నమోదు చేసింది ఏ రోజున అంటే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ నైన్త్ అని గుర్తుంచుకోండి ఓకేనా దీనికి గత రికార్డు మనం చూసినట్టయితే టూ థౌజండ్ అండ్ డిసెంబర్ ఫోర్త్న నలభై ఐదు వేల మార్కును అందుకోవడం జరిగింది బీఎస్సి సెన్సెక్స్ ముంబై దాన్ని బీట్ చేస్తూ జస్ట్ ఫైవ్ డేస్లోనే ఈ మార్క్ను అందుకోవడం జరిగింది అంటే ఇప్పటివరకు బీఎస్సి సెన్సెక్స్ ముంబై నమోదు చేసినట్టు అత్యధిక మార్క్ రికార్డు స్థాయిలో ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ నమోదు చేసింది సెకండ్ గత రికార్డు టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ ఫోర్త్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ మార్క్ అందుకోవడం జరిగింది ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ నమోదు చేసింది టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ అని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బాగా వార్తల్లో తరచుగా వినిపిస్తున్నటువంటి పదం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ దేనిని సూచిస్తుంది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటి దీని యొక్క అర్థం అంటే తమ పంటలను గ్యారంటీ చేయాలని చెప్పి రైతుల డిమాండ్ తమ పంటల మద్దతు ధర ఉండాలి గ్యారంటీ చేయాలని చెప్పి రైతుల డిమాండ్ రీసెంట్గా దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన కూడా అదే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలు పరం చేస్తున్నది రైతులు పండించిన పంటను కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ యొక్క చట్టాలు ఉన్నాయి రైతులకు ఎలాంటి మేలు జరగట్లేదు రైతులే కూలీలుగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒకనా దాదాపు ఈ యొక్క రైతులు మూడు వారాల పాటు నుంచి ఒక ఢిల్లీ నిర్బంధించే ఉద్దేశంతో ఒక అనేక రహదారులను ఒకేనా రహదారుల ముట్టడి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని తరచూ మాకు ఏనపడుతున్నటువంటి ఇటీవల బాగా నిలబడుతున్న పదం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు దేన్ని చూసిస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ తమ పంటలు గ్యారెంటీ ఇచ్చారని చెప్పి రైతుల డిమాండ్ దీని సాధన కోసమే ఢిల్లీ దిగ్బంధాన్ని రెండు వారాలుగా రైతులు కొనసాగిస్తున్నారు ఓకేనా రైతులు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం జరుగుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు చేసినటువంటి ఉద్యమం కూడా ఇదే ఆ కొత్తగా చేసిన చట్టాలను సవరిస్తామని చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తామని మాత్రం చెప్తలేదు ఇప్పటిదాకా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందినటువంటి అనేక రకాల మీటింగ్లు జరిగినాయి ఏ మీటింగ్ కూడా సక్సెస్ కావకపోవడంతో ఇవాళ రెండు వారాల నుంచి ఢిల్లీని దిగ్బంధించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రైతులు ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి రైతులు భావించడం జరుగుతుంది ఈ చట్టాల వల్ల తమ పంట నమ్ముకునే ఓకేనా సొంత నిర్ణయం రైతులు లేకుండా పోతుంది కాబట్టి కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా ఈ యొక్క చట్టాలు ఉన్నాయని చెప్పేసి రైతులు భావించడం జరుగుతుంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఓకేనా దీనికి అనుకూలంగానే మన టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ఎత్తున భారత్ బంద్ కూడా జరగడం జరిగింది ఓకేనా ఇవి ఈ వారం తగినటువంటి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఇవన్నీ వీక్లీ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కవర్ చేసుకుంటూ ఒక బుక్లో రాసుకోండి అన్నీ ఒక దగ్గర రాసుకున్నట్టయితే మనం ఏ ఎగ్జామ్ కిన్నా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ పై మంత్ర కెరీర్ ప్లాన్